జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్న ఒకసారి అడ్డండి ఎవరా ఒకసారి అక్కడ అక్కడ ఉన్నారండి హలో హలో అమ్మ జై తెలంగాణ బావునరా నమస్తే అమ్మ అమ్మ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాల గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మూడోసారి బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నుండి అభ్యర్థిగా నిలబెట్టినందుకు మీ అందరికీ వినమ్రంగా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరులు జీవన్ రెడ్డి గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా వారికి కార్ గుర్తు మీద ఓటేసి పెద్ద మెజారిటీ తో గెలుపియాలని మా అక్క చెల్లెలందరూ కూడా కోరుతా ఉన్నారు మరి ఎందుకోసం గెలుపియాలి అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరైనా సరే ఎందుకోసం గెలుపియాలి ఎందుకోసం కార్ గుర్తు కోటేయాలి ఒకసారి ఆలోచన చేసుకోవాలి అట్లా ఆలోచన చేసుకున్నప్పుడు మనకి ఏం అర్థమవుతదంటే 2014 కన్నా ముందు అంటే తెలంగాణ రాక ముందు ఈ కార్ గుర్తులు గెలవక ముందు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కాక ముందు ఆర్మూర్ నుండి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాక ముందు మరి మన పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి గంగపుత్రులం అంటే మనము చాలా పెద్ద పరిస్థితిలో ఉన్న వాళ్ళమే ఎక్కువ మంది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం నిజానికి ఎప్పటి నుంచో మాకు పేరుకే బీసీలో ఉన్నాం గానీ చాలా పేదరికంలో ఉన్నామని బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది మరి ఎట్లా ఈ గంగపుత్రుల జీవితాల్లో కొద్దిగా వెలుగు దేవాలి ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన తెలంగాణ రాంగనే మనం మొదలు పెట్టుకోవడం జరిగింది ఆ మొదలు పెట్టుకున్న సందర్భంలో ఒకసారి రాష్ట్రమంతా చూస్తే అప్పుడు తెలంగాణ వచ్చేటప్పటికి మన దగ్గర 2000 సంఘాలు ఉండే మత్స్యకారుల చేపలు పట్టేటి వాళ్ళ సంఘాలు 2000 ఉంటే దాన్ని ఇయాల ఈ 10 ఏళ్లలో 6000 సంఘాలకు కూడా మనం పెంచుకోవడం జరిగింది అదే విధంగా మా గంగపుత్రులు సోదరులు అంతకుముందు గ్రామ పంచాయతీలల్లో చెరువులు ఉంటుండే వాటికి లీజ్ కట్టేది ఉంటుండే వాటికి ఎవరో ఒకరు తీసుకొచ్చి చేపల ఇత్తనాలు వేసుకోవాలి వాళ్ళే మొత్తం గుత్త పట్టుకోవాలి మీకు పదో పరకనో ఇచ్చి మొత్తం వాళ్ళే తీసుకుపోయినటువంటి సంగతి మీ అందరు కూడా గుర్తుంటుంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 268 జీవో నంబర్ 268 పెట్టి ఏం చేసినామంటే గ్రామ పంచాయత్ ఆధీనంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా తీసి మత్స్య శాఖ ఆధీనంలో ఇవ్వడం జరిగింది ప్లస్ లీజ్ కూడా తగ్గేయడం జరిగింది అన్నిటికన్నా ఎక్కువ మనం మిషన్ కాకతీయ పేరుతో మొదలు చెరువులు బాగు చేసుకున్నాం ఆ చెరువులు బాగు చేసుకొని మనమే ఉచితంగా ప్రభుత్వం నుండే విత్తనాలు వేయడం జరిగింది నిజానికి మీరు ఒక మాట ఆలోచన చేసుకోవాలి అంతకుముందు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో నిలబడి మా బెస్త గుండ్ల సోదరుల కోసం మాట్లాడింది ఎప్పుడు లేదు మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి మాట్లాడి మరి మా బెస్త గుండ్ల సోదరుల కోసం ముదిరాజ్ సోదరుల కోసం మేము అనేక కార్యక్రమాలు చేపడతాం చెరువులలో ఉచితంగా చేపలేస్తాం పెట్టుబడి సర్కారుది రాబడి మీది అని చెప్పినటువంటి మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని ఒకసారి గమనించాలి అంతేకాదు అంతకుముందు ఎన్నడూ కూడా మన గంగమ్మ తల్లి గుడులు ఉన్నాయి గంగమ్మ తల్లి గుళ్ళు ఉంటే మనమే ఏదో టేసి కట్టుకున్నాం కానీ ఏ ప్రభుత్వం ఎప్పుడు మనకు ఒక రూపాయి ఇవ్వలే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఊర్లలో గంగమ్మ గుళ్ళకు 10 లక్షలు 12 లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం నుంచే గుళ్ళుగా తీసిన విషయాన్ని మీకు ఒక్కసారి మా అక్క చెల్లెలకు మరీ ముఖ్యంగా గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన స్కిల్ టెస్ట్ అని పెడతారన్న మత్స్యకార్మికుల కోసం ఆ స్కిల్ టెస్ట్ని కూడా GO7 ద్వారా సులభతరం చేసి ఎక్కువ మందికి మనము మెంబర్షిప్ ఇచ్చేటట్టు కూడా ప్రయత్నం చేసినాం అట్లనే ఇదివరకు మనకు ప్రమాద బీమా 100,000 రూపాయలు ఉంటుండే దాన్ని పెంచి అలా 6 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా చేసుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి గంగపుత్ర బిడ్డకి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనం సభ్యత్వం ఇప్పుడు ఇస్తున్నాం అంతకుముందు అటువంటి ఆస్కారం లేకుండే ఇవాళ సభ్యత్వం ఇస్తూ ఉన్నాం మరి మీ అందరికి కూడా తెలుసు మహిళా సంఘాలు మొదలు మొత్తం మన నిజామాబాద్ జిల్లాలో గంగపుత్ర చేపలు మత్స్యకారుల మహిళా సంఘాలు 32 ఉండే ఈ అలవాటిని 110 వేసుకున్నాం ఈ పాత చప్పట్లు కొట్టరా
ఈ పాట 32 సంఘాలల్లో ఇందాక వస్తుంటే అక్కడింది మాకు లోన్ రాలేదని పాత 32 సంఘాలల్లో 27 సంఘాలకు 3 లక్షల చొప్పున కంప్లీట్ గా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మన నాయకులు పెద్దవాళ్ళు అన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవగాహన ఉన్నది రానటువంటి సంఘాలకు కూడా అన్నిటికీ 3 లక్షలు 100% గ్రాంట్ లాగా కూడా వస్తదని చెప్పి విశ్వాసం నేను మీకు కల్పిస్తా ఉన్నా అదే విధంగా మాడబిడ్డలకు బండ్లు కావాలని చాలా మంది అడిగారు మనం పోయి మార్కెట్లో చేపలు అమ్ముకోవాలంటే తర్వాత సాయంత్రం అయితే మళ్ళా వాట్నే మార్చుకొని ఫిష్ ఫ్రై గిట చేసి అమ్మాలంటే బండ్లు కావాలని అడిగారు వాట్ని కూడా ఆపి ఉన్నాయి పెండింగ్ ఉన్నాయని కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లానే మనకు దాదాపుగా ఒక 1200 వలలు తెప్పలు పెండింగ్ ఉన్నాయి 58 సంఘ భవనాలు పెండింగ్ ఉన్నాయి మోపెళ్ళ ఇచ్చేటిట్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళా జీవన్ రెడ్డి అన్నగారు పెద్ద మెజారిటీ తో గెలవంగనే తప్పకుండా పంచుకుంటాం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మన జిల్లాలో నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మనకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది గంగపుత్ర సంఘం పేరు మీద అందులో మనం పెద్ద సారీ పెద్ద జిల్లా సంఘం కట్టుకోవడానికి ఒక ఫంక్షనల్ కట్టుకోవడానికి హోల్సేల్ మార్కెట్ కట్టుకోవడానికి 9,27 లక్షల రూపాయలు మనకు రావడం జరిగింది అందులో ఇతరత్ర కారణాల వల్ల కొంత డబ్బు వెనక్కి పోయింది కానీ అందరితో కలిసి పని చేస్తున్న నేను మన సంఘ నాయకులతోని మన 9.27 లక్షలు ఏదైతే మన జిల్లాకి కేటాయించినో అది మళ్ళా మనం వాపస్ తెచ్చుకుందామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మన ఉపాధికి సంబంధించిన విషయం మరి మండలంలో ప్రతి మండలంలో కూడా ఒక మంచి ఫిష్ మార్కెట్ 50 లక్షల రూపాయలతో మంజూరు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలా కొన్ని ఊర్లలో ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ముత్యంపల్లి అమరాజ్ ఇందులో కొంచెం ఇబ్బంది ఉన్నది ఆ ఇబ్బంది ఉన్న కాడ నేను ఎమ్మెల్యే గారు మన సంఘ నాయకులతో కూర్చుంటాం అక్కడ చెరువు లేదు ఆ ఊరికి దాంతోనే ఆవిడ ఉన్నటువంటి వాగు దగ్గరనే చెక్ డ్యామ్ కట్టి దాంట్లో చేపలు పట్టేటటువంటి అధికారాన్ని మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లే మాణిక్ బండార్లు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా తక్షణమే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తూ మరి అన్నిటికన్నా మించి మనకు ప్రతి మండలంలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడైనా పెళ్లిళ్లు చేసుకోవాలన్నా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా 50,000 లక్ష రూపాయలు పెట్టి ఫంక్షనల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అది పోయేటట్టుగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఇక్కడ కదా ఇక్కడ ఇప్పుడు ఎట్లయితే ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు మనకు 50 లక్షల రూపాయలు సంఘ భవనం కట్టుకోవడానికి ఇచ్చిండ్రో ఒక ఎకరం జాగా ఇచ్చిండ్రో అట్లా అన్ని మండలాలలో కూడా ముందు ముందు చేసుకుందామని మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇక గంగపుత్రుల మీద మాకున్న ప్రేమ ఇది అంతకుముందు తెలంగాణ రాకముందు చేసిన వాళ్ళు లేరు ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే ఆల్రెడీ చేపలు పట్టే వృత్తిలో ఉన్నారో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం ఈ కార్యక్రమాలు పెడతా ఉన్నాం మరి మన పిల్లలు ఉన్నారు చాలా మంది వాళ్ళు చదువుకుంటున్నారు ఇతరత్ర ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు చాలా మంది పిల్లలు మత్స్య కార్మికులు గంగపుత్ర సోదరులు యంగ్స్టర్స్ అంతా వచ్చి నన్ను అడిగిండ్రు అక్క మాకు ఈ బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు మరి మాకు వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకునే అవకాశం కల్పించండి అని అడగడం జరిగింది దాంట్లో భాగంగా బీసీ బంధులో భాగంగా కొంతమందికి మన మత్స్యకారుల సోదరులకు కూడా మనం సాయం చేసుకోవడం జరిగింది బీసీ బంధు ఇంక్లూడ్ చేసినాం కదా మనం చేయడం జరిగింది కానీ మన యూత్ అంతా కూడా మత్స్యకారుల యూత్ ఒకవేళ ఈ ఫిషింగ్ బిజినెస్ మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు మనకు దాదాపుగా 5 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు కూడా వితౌట్ కొలాట్రల్ లోన్ వచ్చేటటువంటి అనేక పథకాలు మన ప్రభుత్వంలో ఉన్నాయి చదువుకున్న పిల్లలు ఒకవేళ మాకు ఇది ఇంట్రెస్ట్ లేదు వేరే పని చేసుకుంటామంటే వారిని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకురండి తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చని మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు ఐడియా ఉంది ఇదివరకు మనకు మొత్తం పరిస్థితి ఉంటుండే ఇవాళ ఒక్క బీసీ హాస్టల్ పోయి 23 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు నిజామాబాద్ లో కట్టుకున్నాం మనం అందులో మీరు చూస్తున్నారు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు ఫ్రీగా మంచిగా డ్రెస్సులు ఇస్తున్నారు బూట్లు ఇస్తున్నారు మంచి భోజనం కూడా పెడుతున్నటువంటి సందర్భం మీరు చూస్తున్నారు అందుకే ఒక వ్యక్తికి ఒక పార్టీకి ఒక నాయకుడికి మన పిల్లల చదువు మీద మనం పనిచేసే వృత్తి మీద మన గంగమ్మ తల్లి మీద మన చెరువు మీద ప్రేమ ఉంటే
వారి పట్ల కూడా మీకు ప్రేమ ఉంటది ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరి మీరు జీవన్ రెడ్డి గారికి మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించాలని కోరుతా ఉన్నా ఇక ఇది కాకుండా మనకు ప్రతి ఒక్కరికి గ్రామంలో మీకు తెలుసు ముసలి వాళ్ళకు ఏజ్ వైస్ పైబడినటువంటి పెద్దవాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్పినాం ఒక 1000 రూపాయలతో మొదలు పెడతామని చెప్పినాం చెప్పింది చెప్పినట్టు 5 ఏళ్లు ఇచ్చుకుంటాపోయినాం మళ్ళా పెంచుతాం 2000 చేస్తామన్నాం 2000 కూడా 5 ఏళ్లు ఇచ్చుకుంటాపోయినాం ఇవాల కూడా మా పెన్షన్ వచ్చేటటువంటి అక్క చెల్లెలందరికీ నా విజ్ఞప్తి ఏందంటే ఈసారి జీవన్ రెడ్డి గారు పెద్ద మెజారిటీతో మళ్ళా గెలిస్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం అయితే ఇప్పుడు 2000 వచ్చే పెన్షన్ మనకు 5000 కాబోతా ఉందని చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ 5000 ఎట్లయితది అన్న గెలవంగానే 3000 అవుతది సంవత్సరానికి 500 వేర్కుంటా పోయి మొత్తానికి 5000 పెన్షన్ చేసుకుంటాం మనం అదే విధంగా ఇప్పుడు మనకు చాలా మందికి బాధ ఉన్నది ఏం బాధ అది మనకు రేషన్ కార్డులు అప్లై చేసినాం వస్తలేవ అన్నటువంటి బాధ ఉన్నది పిల్లలు పెద్దగై పెళ్లిళ్లు చేసుకున్నా తప్పు పేరు పడ్డా ఏమైనా కూడా కొంత రేషన్ కార్డులు ఆగి ఉన్నాయి అది చాలా రోజుల నుంచి మనకు ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగానే మొదల రేషన్ కార్డులన్నీ ఎక్కడి ఎక్కడ అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చేసుకుంటాం ఇచ్చుకొని రెండో పని ఏం చేస్తామంటే ఆ రేషన్ కార్డు రాగానే ఆ రేషన్ కార్డు రాగానే మనము ఇప్పుడు రైతు బీమా ఇస్తున్నాం కదా ఊర్లల్లో ఎవరికన్నా రైతులు చనిపోతే అంటే దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక 5 లక్షలు ఇస్తూ ఉన్నాం అట్లనే ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా కేసీఆర్ రక్ష అనే పేరుతోని కొత్త బీమా పథకాన్ని కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి మనం పోవాల్సి వచ్చినటువంటి సందర్భంలో దాన్ని అయ్యే ఖర్చు దాదాపు 15 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద మనం ఇప్పుడు దాన్ని పెంచుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనలాంటి చిన్న సన్న వాళ్ళ ఇళ్లలో ఎప్పుడన్నా కర్మగా లేదన్న యాక్సిడెంట్ అయినా ఎవరికన్నా జబ్బు వచ్చినా మొత్తం కుటుంబం అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది చాలామంది అట్లా కష్టాలు పడ్డారు కాబట్టి 15 లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారే కట్టుకుందాం అనేటటువంటి నిర్ణయం చేయడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం రేషన్ కార్డు మంచిగా చేసుకోగానే మనకు ఇప్పుడు ఏం బియ్యం వస్తున్నాయక్క దొడ్డు బియ్యం వస్తున్నాయా తింటురా అబద్ధాలు ఆడుతురులే అమ్ముకుంటురు నాకు తెలుసు వెనకాల పోయి అందరు అమ్ముకుంటురు తెలుసు తెలుసు కేసీఆర్ సార్ కూడా తెలిసింది ఆ విషయం అవునా అంతేనా తింటున్నారా కొంతమంది ఓకే కొంతమంది తింటురు కొంతమంది అమ్ముకుంటురు అంతేనా అంతే కదా ఈ విషయం తెలిసింది కేసీఆర్ సార్ అందుకని ఏం ఆలోచన చేసినామంటే రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా మంచిగా చేసుకొని పెండింగ్ రేషన్ కార్డులు అన్ని ఇచ్చుకున్నాక మన జీవన్ రెడ్డి అన్న గెలవంగానే ప్రతి కంట్రోల్ షాప్లో ప్రతి రేషన్ షాప్లో సన్న బియ్యమే డైరెక్ట్గా ఇద్దామనేటటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది ఇక ఇంకొక విషయం మీకు చెప్పాలి మా అక్క చెల్లెలందరికీ ఎవరికి వద్దా సన్న బియ్యం కావన్నా కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తురు ఒకసారి చూద్దాం అరే రే 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 అందరు కావాలా థ్యాంక్ యూ అందుకే మీకోసమే కేసీఆర్ సార్ నిర్ణయం తీసుకున్నారు అది అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసక్క గత 10 ఏళ్ళ నుంచి కేంద్రంలో మోడీ వచ్చిండు మోడీ అంకుల్ ఆయన ప్రధానమంత్రి అయ్యిండు ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అరే పోనీ పోనీ అరే పోనీ ఏయ్ బ్రదర్ ఆగు పోనీ అమ్మ పోనీ నీకేమవుతుంది పోను 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 ఆగరే ఒక నిమిషం ఆగు నీళ్ళు రావన్నా సరే నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇక మనకు రేషన్ కార్డు మంచి అయినాక సన్న బియ్యం వచ్చినాక ఇంకొక పని ఉంది మన మోడీ అంకులు వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే ఉప్పు ధర ఎక్కువైంది పప్పు ధర ఎక్కువైంది నూనె ధర ఎక్కువైంది ఉల్లిగడ్డల ధర ఎక్కువైంది అవునా కదా అన్నీ పెరిగినాయి ఇప్పుడు మేమేమో 2000 పింఛనీ పడుతుంది అవునా అందులో ఏడ సరిపోతున్నాయి అటే పోగొట్టే ఇక అన్నిటికన్నా ఘోరం ఏంటంటే సిలిండర్లు ఉన్నాయా అక్క మీకు ఇంట్లో ఉన్నాయా ఎంత సిలిండర్ ధర 1200 1250 1010 అక్కడ ఎంత ఎంతకు వస్తుందమ్మా సిలిండర్ 1200 అయితే ఒకసారి కేసీఆర్ సార్ ఈ మోడీ సార్తో జగడం పెట్టుకున్నాడు నేనేమో 2000 ఇవ్వబడితే నువ్వు సిలిండర్కే 1200 గుంజుకోబడుతుంది మీదికెళ్ళి ఉప్పు పప్పు నెయ్యి నూనె అన్ని పిరమైపోయినాయి
తగ్గీ బాబు అంటే ఆయనకు పదేళ్ల నుంచి అడగంగా తగ్గిస్తలేడు. ఇక కేసీఆర్ సార్ జర తిక్క మనిషి కదా, ఆయనకు కోపం వచ్చింది. అందుకని నిర్ణయం ఏం తీసుకున్నారంటే మన జీవన్ రెడ్డి గారిని మళ్ళీ మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు సిలిండర్ 400 రూపాయలకే ఇచ్చుకుంటామని సంతోషంగా తెలియజేస్తాను. 800కి వస్తా సిలిండర్ ఎంత? 400. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే 400కి సిలిండర్ వస్తుంది. మరి 400కి సిలిండర్ వస్తే ఇంకొక 800 ఉంటుంది కదా మా లాస్. అది మీ బదులు మేమే మోడీ గారికి డైరెక్ట్గా కట్టుకుంటాం. మీరు మాత్రం 400 రూపాయలకే సిలిండర్ తీసుకోవచ్చని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏమైందంటే ఇక్కడ మన బీడీలు చేసే అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరైనా చేస్తారా? ఓకే, ఇంతమంది చేస్తారా బీడీలు? అయి మీరు మూతులు ముడేయలేదండి, నవ్వుతాను. మరి సగం మందికే వచ్చినాయి, ఇంకా సగం మందికి రాలేదు అనుకుంటాను కదా. అయితే అది కూడా చెప్పినాం పెద్దసారికి. చెప్తే పెద్దసారి ఏం చేసిరంటే ఈసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఏదైతే 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నామో దాన్ని తీసేసి కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా మీరు బీడీ కార్మికులు అయితే మీకు కూడా అందరితో పాటు పెన్షన్ ఇచ్చే నిర్ణయం చేసినాం. అంటే మీకు పెన్షన్ పెరిగిన పెన్షన్ వస్తుంది డైరెక్ట్గా, 3000 వచ్చి పెరుగుకుంటా పెరుగుకుంటా పోయి అది 5000 అవుతుంది. బీడీ కార్మికులు మా అక్క చెల్లెలు రంది వదిలిపెట్టాలి, మీ అందరికీ కూడా పెన్షన్ వస్తుంది. ఇంకా కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బీడీలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, మత్స్య సహకార సంఘంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఎకరమో అర్ధెకరమో పొలం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది, మరి ఏం లేని వాళ్ళ సంగతి ఏంటంటూ అవునా కదా? అంతేనా? అంతే, చాలా మంది రంది పెట్టుకున్నారు. అయితే దీనికోసం మాకు ఉపాయం ఏం చేసినామంటే ఇప్పుడు మనం రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటాం కదా, వరి వాళ్ళకి ఇచ్చుకుంటాం. ఇచ్చుకున్న తర్వాత ఒకసారి చూస్తాం వీళ్ళకి ఎండ్లో ఏం వస్తలేదు అని చూసుకుంటే ఆ ఇంటి ఆడి మనిషి పేరు మీద, ఆ ఇంటి మహిళ పేరు మీదనే నెలకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి అనేటటువంటి పేరుతో పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. అది ప్రతి ఇంటికి ఎక్కడెక్కడైతే మీకు ఏదైతే బీడీ పెన్షన్ రాదో, రైతు బంధు నుంచి ఏం వస్తలేదో అటువంటి ఇండ్లన్నింటినీ కూడా గుర్తుపట్టి 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి పథకం అనే పేరు కింద ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇప్పటిదాకా 2 సార్లు మీరు ఆశీర్వదించి దీవిస్తే అక్కడ మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్టుగా 1000 అంటే 1000 ఇచ్చినాం, 2000 అంటే 2000 ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మికి ఇస్తామంటే కళ్యాణ లక్ష్మికి ఇచ్చినాం. మన ఇంట్లో ఆడబిడ్డ గర్భవతి అయితే ప్రభుత్వం అంబులెన్స్ వచ్చి ఇంటి దగ్గరికి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకుపోయి చూపించి మళ్ళీ ఇంటికాడ దించుతుందా లేదా? దించుతుందా? ఇదివరకు ఎప్పుడైనా దించిందా ఎవరన్నా? అట్లా ఆడపిల్ల ఉడితే 13000 ఇచ్చి కిట్ ఇచ్చి, మగపిల్లగాడు ఉడితే 12000 ఇచ్చి కిట్ ఇచ్చి చేసిరా ఎవరైనా ఇదివరకు అట్లా? ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారు. అంటే ఏదైతే ఇప్పటిదాకా చెప్పినామో చెప్పింది చెప్పినట్టు చేసినాం, ఇప్పుడు చెప్తున్నది కూడా చెప్పింది చెప్పినట్టు చేస్తాం. మిమ్మల్ని ఎన్నికల సందర్భంలో నేను కోరేది ఒకటే, మస్తు మంది వస్తారు, చాలా మాటలు చెప్తారు, వాళ్ళ మాటలు చెప్పుకొని వాళ్ళ మాటలు పట్టుకొని మనం తప్పు దిక్కు నిలబడితే ఇప్పటిదాకా చేసుకున్నదంతా కూడా కుప్ప మొత్తం చితిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. అయినా 10 ఏళ్ల నుంచి మీరు ఈ మనిషిని ముఖ్యమంత్రిగా చూస్తున్నారు కేసీఆర్ గారిని. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో చూసిండు, అప్పుడు కూడా సార్ ఏం చెప్పిండు, నేను ఉద్యమం బాట ఇడిచిపెట్టా, ఇడిచిపెడితే మీరు నన్ను రాళ్లతో కొట్టి సంపూర్ అన్నాడు, అవునా లేదు? అన్నదన్నట్టుగా తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చిన తర్వాత మనం కొంత పచ్చబడేటట్టు మనిషికింత ఏదో ఒకటి చేసుకుంటూ పోతున్నాం. ఈసారి కూడా మీరు గెలిపిస్తే ఇప్పటిదాకా చేసినవి కాకుండా ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ముందు రేషన్ కార్డులు వస్తాయి, తర్వాత సౌభాగ్యలక్ష్మి పేరుతోని 3000 రూపాయలు వస్తాయి, ఇప్పుడు ఆల్రెడీ వచ్చే పెన్షన్ 5000 రూపాయలు అవుతుంది, ఇప్పుడు వస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ 1200 బదులు 400 అవుతుంది, అదేవిధంగా అందరికీ సన్నబియ్యం వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, ఆరోగ్యశ్రీ కింద 15 లక్షల రూపాయలు కూడా పెంచుకుంటాం. వీటన్నిటితో పాటు మన మత్స్యకారుల కోసం నేను మొదలై చెప్పిన ఏమేం చేస్తున్నామని, మత్స్యకారుల్లో ఉండేటటువంటి యువ మిత్రులు చదువుకున్న వాళ్ళు మాకు ఈ ట్రెడిషనల్ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ లేదంటే కూడా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా మేము దగ్గరుండి చేస్తాం. వీటన్నిటితో పాటు అన్నిటికన్నా ఎక్కువ మన జీవన్ రెడ్డి గారు, మా కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారికి నిరంతరం దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి. మరి జీవన్ రెడ్డి అన్నను గెలిపిస్తే మన ఆర్మూరం లేదని చిన్న పని ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చేపించుకునేటటువంటి సత్తా స్వతంత్రం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మన కోసం మన గొంతుకను అక్కడ ఇనిపించి మన పనులు చేసే వ్యక్తిని దయచేసి మీరు ఓటేసి గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను. మరి మనది ఏం గుర్తు అక్క? ఏం గుర్తు మనది? ఏ ఆగవయ్యను
అన్నారన్నా మన అక్కల్తో ఎప్పిద్దాం మననేం గుర్తు మననేం గుర్తు గా ఎంత కూసున్నలేది మనం ఏది గుర్తు మననేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు ఇటోళ్ళు మనదేం గుర్తు అక్క గాళ్ళు మనదేం గుర్తు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో జై తెలంగాణ జై తెలంగాణ అక్క ధన్యవాదాలు అక్క వీళ్ళ కోరికలు మనసులో ఉన్నాయని కూడా మీరు చెప్పేశారు వారి ఫంక్షన్ కూడా ప్రతి మండలికి ఒకటి అడిగారు అక్క ఖచ్చితంగా మరి అక్క చెప్పిందంటే కాదా మీరు వచ్చి నాకు అడిగితే నేను పోయి అక్క కడిగితే అక్క పోయి బాపు కడిగితే బాపు ఇయ్యడా పెద్ద సార్ ఇయ్యడా మొన్ననే చెప్పలేడా సార్ ఆర్మూర్ల జీవన్ రెడ్డి ఉట్టిగా నలుగుతాడు కవితక్క మీద నా మీద అని చెప్పలేడా ఇస్తామా అయ్యమా జై తెలంగాణ అక్కకు ఇప్పుడు మరి గంగాపుత్రుల తరపున సన్మానం అక్క ఇళ్ళ గురించి అంటే ఒక్క ఉడుగు చెప్పు సారీ అక్క దగ్గొచ్చినాక మర్చిపోయినా పెన్షన్లది టెన్షన్ ఏం లేదు మనకు పెన్షన్లది మంచిగా పెరుగుతాయి ఈయన వాళ్ళకి కూడా మనకు 3000 ఇచ్చుకుంటాం అయితే ఇళ్ళకి సంబంధించి ఏమైందంటే మనకు కేసీఆర్ గారి కళ ఏముండే మంచి ఇల్లు కట్టేయాలి అందరికీ పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలని ఉండే చాలా ఊర్లలో ఏమైంది జాగాలు దొరకక కొద్దిగా లేట్ అయింది అందుకని మధ్యలో ఏం చేసినాం ఎవరెవరికైతే జాగాలు ఉంటాయో వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇద్దామని మొన్ననే 4000 గృహలక్ష్మి పథకం కింద ఇచ్చుకున్నాం అయితే ఒక్క విషయం మీరు ఈ విషయంలో మమ్మల్ని మన్నించాలి మేము కట్టలేకపోయినాం ఎందుకంటే జాగాలు లేక ఇబ్బంది అయింది కడదామంటే వాళ్ళ కాంట్రాక్టర్ ముందుకు రాలే బాగా ఇబ్బంది పడ్డాం అయితే ఈసారి ఈ గృహలక్ష్మి పథకమైనా డబుల్ బెడ్రూమ్ పథకమైనా ఎప్పటికీ కొనసాగేది ఇట్లా ఇచ్చి అట్లా పోయేది కాదు ఈ బీసీ బంద్ అయినా ఎప్పటికి కొనసాగేది ఈవేళ జీవన్ రెడ్డి గారికి వస్తే రేపు నాకు వస్తే వెళ్ళండి మీకు వస్తుంది తర్వాత అక్కడ వస్తుంది మీకు ఒక ఆలోచన చేసుకోండి కేసీఆర్ గారు పెట్టినటువంటి ఏ పథకం కూడా ఇవాళ ఇచ్చి రేపు బంద్ చేసేది లేదు కంటిన్యూస్ ఇచ్చేదే ఉంటుంది పెట్టేటోడు మనోడైతే బంతిల చివరిలో కూర్చున్న లడ్డు వస్తుందంటారు అవునా కదా అట్లనే కేసీఆర్ సార్ కళ ఏంటంటే తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది కానీ సవలత్ లేక చాలా ఊర్లలో జాగం లేక చేయలేకపోయినాం ఇది ఇప్పుడు రైతు బంధు ఇచ్చుడుతోనే ఒక గుంట జాగా కూడా ఇక్కడ ఫ్రీ ఉంటలేదు మొత్తం పొలం వేస్తున్నారు చాలా ఇబ్బంది ఉంది కానీ వెంటబడి చేస్తాం ఈ వచ్చే 5 ఏళ్లలో ఇళ్ల కోసమే ఎక్కువ ప్రయారిటీ పెట్టుకుంటాం ఎక్కడి నుంచి ఏ పథకం రానోళ్లకు 3000 ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటాం కాబట్టి లేని వాళ్ళ కోసమే ఎక్కువ ఆలోచన చేస్తామని మిమ్మల్ని తెలియజేస్తూ మరి మొత్తం బ్యాలెట్ బాక్స్ మీద మన 6 మూరు నంబర్1 ఉంది మరి నంబర్1గా 6 మూరు ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మరొకసారి మిమ్మల్ని కోరుతూ సౌండ్ కూడా వస్తుందా జై తెలంగాణ జై తెలంగాణ